అదే గుమ్మడికాయ అంట మళ్ళీ రాగి గింజ అంటే మనం చేసుకోవాలి అంత కదా మళ్ళీ గుమ్మడికాయ అంటే చేసుకోవాలి రా సత్యవదే భాగ్యవదే మనం రాగి గింజ అంటే చేసుకోవాలంటే మనం కాబట్టి ఆ ఉజ్జయిని బట్టనమలో ఆ సుమంతుడు అనేక వీద బ్రాహ్మణుడు ఆయన గొప్ప విద్యావంతుడు జ్ఞానవంతుడు మంచి పాండిత్యం కలిగిన వాడు ఆ ఉజ్జయిని బట్టనమలో తాతాకులు గుడిసె వేసుకుని వీద స్థితిలో జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు కొంతకాలం గడిచిన తర్వాత ఆ యొక్క సుమంతుని భార్య జీవితాన్ని చాలిస్తుంది చాలించిన తర్వాత కూడా పిల్లల్ని పెంచుకుని పిల్లల్ని పెంచే పెద్ద చేసుకుంటే కాలాన్ని గడుపుతూ వస్తూ ఉన్నాడు ఆయన అన్ని విధాలైన ఆ సరస్వతి కృపాకటాక్షముతో గొప్ప విద్యావంతుడు జ్ఞానవంతుడు ఆయనకు నిరుపేదగా ఉన్నాడు కాబట్టి ఏమీ లేకుండా ఏదో నిత్యదేవం చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఇలా కాలం గడుపుతూ ఉంటే ఆ పిల్లలిద్దరు కూడా యుక్త వయస్సు లగ్నం చేయాలనేటువంటిది కాలం ఏర్పడింది ఆ నిరర్థకమైన బ్రాహ్మణుడు కాబట్టి శక్తి జాలక అట్లే కాలం గడుపుతూ ఉంటే ఒకనొక రోజున ఆ ఉజ్జయిని పట్టణానికి దగ్గరుండేటువంటిది ధారాపట్టణం ఆ ధారాపట్టణంలో భోజరాజు మహా గొప్ప రాజు మహా గొప్ప ధనికుడు చాలా ఆయన భాగ్యవంతుడు పేదరికాన్ని చూస్తే చాలా ఆనందపడి వాళ్ళు సహాయం చేసేందుకు మంచి గొప్ప గుణం గలవాడు ఆ భోజరాజు ఆ ఉజ్జయిని పట్టణానికి దగ్గరుండే గ్రామం నుంచి ఇద్దరు సద్బ్రాహ్మణుల కడపయ్యి ఆ భోజరాజును ఆశీర్వదించి వీళ్ళకి కష్టసుఖాలని ఆయన చెప్పుకుని ఆయన చాలా సంతోషపడి వీద బ్రాహ్మణులు వచ్చినారు మనకు ఆశీర్వదనం చేసినారు అని తృప్తిపడి వీళ్ళకి కావాల్సినంత ధనాన్ని మూటగట్టి పంపిస్తారు ఆ మూట నెత్తిన పెట్టుకుని ఈ ఉజ్జయిని పట్టణములో ఈ సుమంతుండే ఇంటి ముందర వెళ్తూ ఉంటారు ఈ బ్రాహ్మణుడు నిత్యము దేవతార్చన ఆన్నికాలన్నీ ముగించుకుని ఆ తర్వాత ఆయన పిలిచి అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏమేంటి మేము ధారాపట్టణానికి ఏంటని భోజరాజునికి ఆశీర్వాదం చేస్తుని మాకుండేటి సమస్య మాకుండేటి గీత బాధంతా దయపరుస్తుంది ఆ మహానుభావుడు చాలా ఆనందపడి మాకు అన్ని రకాలైన ఇది సంతోషించి మాకు ఈ ధనాన్ని ఇచ్చినాడు ఈ ధనం తీసుకుని పోతూ ఉన్నాము అంటే ఈయన కొంచెం అభిప్రాయం ఏర్పడి వాళ్ళని ఆ రోజు దగ్గర వాళ్ళకు అన్నోది కాదు సౌకర్యాలన్నీ చూసి పెంచుకుని మరుసటి రోజు వాళ్ళను సగౌరవంగా పంపించేసి ఈయన కూడా ఆలోచన చేసుకున్నాడు మనకు సత్యవతి భాగ్యవతి అని చెప్పి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఏదో భోజనాధిపతి ధారాపట్టణానికి ఆయనకు ఆయనకు ఆశీర్వచనం చేసి మనకుండే కష్టాలన్నీ విన్నవించుకుని ఆయన ఏదైనా సహకరిస్తే దాంతో కళ్యాణం చేస్తాము అని చెప్పి ఆలోచన చేసుకున్నారు ఆలోచన చేసుకున్న తర్వాత ఇట్లే ఒకనొక రోజున తెల్లవారుజామున లేస్తాడు సుమంతుడు తెల్లవారుజామునికి దైవ ధ్యానం చేసుకుని దైవ మందిరంలో పూజా కైంకర్యం చేస్తాడు పూజ అంతా అయిన తర్వాత దేవుని దగ్గర పూలు అక్షతంచుకుంటా చల్లాలు చిన్నగా ముడి వేసుకుంటాడు సత్యవతి భాగ్యవతిని పిలిచి అమ్మా నేను ధారాపటానికి పోతున్నాను మీరు జాగ్రత్తగా ఇంటి దగ్గరనే ఉంటే భయంగా ఉండి ఇంట్లో మీ పూజా కార్యక్రమం జరుపుకోండి తొందరగా పోయి ఆరాధించి వచ్చే ఆశీర్వాదం చేసి వస్తాను అని బయలుదేరుతారు వాళ్ళు బయలుదేరిన తర్వాత ఈ సత్యవతి భాగ్యవతి మంచి జ్ఞానంతోటి భక్తిదాయకంగా తండ్రి స్నానాలు తీసుకుని ఇంట్లో వాటిని శుభ్రపరచుకుని కలసం పెట్టి జ్యోతి వెలిగించి ఆ గౌరీదేవుని మనసారా ధ్యానం చేసుకుని పూజా కైంకర్యం చేసి ఆ తర్వాత రెండు గంపలు తీసుకుని అరణ్యానికి పోతాడు అదే అరణ్యానికి పోయిన తర్వాత అరణ్యంలో ఆ పక్షుల యొక్క ధ్వని ఆ వాతావరణం చూసేటప్పటికే ఆనందపడతారు వీళ్ళిద్దరు ఆ రెండు గంపల నిండా ఆ పిడికి నుగ్గులు ఏర్పడతారు అవన్నీ ఒక చోటు నుంచి ఇంకొంచెం ముందు పోయేటప్పటికే ఆ ఉత్తర దిశగా గంగానది పెద్దగా ప్రవహిస్తూ పోతూ ఉంటుంది ఆ గంగానది చూసేటప్పటికే సత్యోదయం భాగ్యవతి పక్కనంత ఆనందము సంతోషం ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఆ గంగానది దగ్గర పోయి ఆ గంగాదేవికి నమస్కారం చేసి కావలసినంత నీళ్లు తాగి దాహం తీర్చుకుని ఆ తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెనక్కి తిరిగి పెద్ద మర్రి వృక్షం ఆ మర్రి చెట్టు కింద ముత్తైదంతా కూడా చాలా ఆనందదాయకంగా పట్టు చీరలు ఆభరణాలు సొమ్ములన్నీ ధరించుకుని ఆ గౌరీదేవి కలసం పెట్టి మహా వైభవపేతంగా కదా పూజలు చేస్తూ ఉంటారు ఆ పూజలన్నీ కూడా వీళ్ళకు చాలా కంటికి ఆహ్లాదంగా సంతోషంగా ఏర్పడుతుంది చాలా వినోదంగా భక్తిదాయకంగా ఉంది అని చెప్పి నేరుగా అక్కడ పోయి నిశ్చలమైన మనస్సుతో కూర్చుంటారు ఆ పూజా కైంకర్యం పరిపూర్తి అయ్యేంత వరకు అక్కడే కూర్చుంటారు వీళ్ళ భక్తే వీళ్ళ మనస్సు వీళ్ళ రూపం చేసినప్పుడు వాళ్ళందరికీ భ్రమ అవుతుంది
భక్తిదాయకంగా దాయకంగా వచ్చినారు. వీళ్ళు సామాన్యమైన బిడ్డలు కాదు, సత్యవతి భాగ్యులు, దైవానుష సంబూతులుగా వచ్చినారు. వాళ్ళు సగౌరవంగా మాట్లాడిస్తారు ఉన్నవాళ్ళు. అమ్మ మీరేమి, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏమిటి? తర్వాత ఉజ్జయిని పెట్టను, ఇట్లా అరణ్యానికి వచ్చింటాను, గంగానది చూసి అక్కడ దృష్టిపడి దాహం తీర్చుకుని వెనక్కి తిరిగి ఈ దృశ్యం మాకు కనబడింది. నేను ఇక్కడ కూర్చున్నాము, వచ్చినాము అంటే అప్పుడు వాళ్ళంతా ఆ పిల్లలకంతా పూలు పశుంకాలన్నీ ఇచ్చి తాంబూలకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళకు తృప్తి పరుస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు సవినయంగా మాట్లాడతారు, అమ్మ ఏం పూజ, ఈ పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది, ఇది ఏ పద్ధతిలో చేయాల, దీని విధానం ఏమి, దీని నియమాలు ఏమి, అమ్మ ఇది ఆశ్రయ అమావాస్య రోజు కేదార్ గౌరీ వ్రతం అని ఉంటుంది, ఈ వ్రతము చేస్తే సర్వ సంపదలు కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా మనకు సంపూర్ణంగా కలుగుతుంది, మహాతల్లి గౌరీదేవి పార్వతి పరమేశ్వరులు మనకి ఇస్తారు, ఇది చాలా శ్రేష్టమైన వ్రతము. ఐదవతనము అంటే ముత్తైతనం అనేటువంటి జీవితాంతం కూడా సంపూర్ణంగా ఏర్పడుతుంది. దీనికంటే మించినటువంటి యోగదాయకంగానే శక్తిదాయకమైన పూజ ఏదీ లేదు, అంతట మహత్తరమైన శక్తివంతమైన పూజ. ఈ పూజ చేస్తా ఉంటే మనకు ఆ యొక్క ఐశ్వర్యం అనేటువంటిది, అన్ని విధాలైన శక్తి అనేటువంటి ఆ పరమేశ్వరుడు గౌరీదేవి ప్రార్థిస్తుంది మీకు అని చెప్పేటప్పటికి చాలా తృప్తి పడతారు. తృప్తి పడిన తర్వాత ఆ గంగా నదిలోకి పోయి ఆ వస్త్రాలతో స్నానం చేసి తల్లిగుడ్డలు దానికి వచ్చారు. వచ్చేటప్పటికి ఆ వీరి భక్తికి ఆ పార్వతీ పరమేశ్వరుడే బ్రాహ్మణ ముత్తైదు రూపంలో చెప్పుకొని మీకు రాండి అని చెప్పని ఆ పార్వతీని పిలుచుకొని వీళ్ళతో పీతాంబర వస్త్రాలు కొత్త వస్త్రాలని ధరిస్తుంది మహాతల్లి, సుమ్మలని అలంకరిస్తుంది సత్యవతీ భాగ్యుడితో. ఆ తర్వాత వాళ్ళు అని కూర్చుంటారు. ఆ ఈశ్వరుడే ముసలి బ్రాహ్మణ రూపంగా వచ్చి అమ్మ వాళ్ళని పిలిచే నాన్నమ్మ కూర్చోండి అని చెప్పి ఆ ఈశ్వరుడు ముసలి బ్రాహ్మణ రూపంగా వచ్చి మీరు పూజ మొదలు పెట్టారు. పూజ అంతా జరుగుతూ ఉంటుంది. పూజ పరిపూర్తి అయిన తర్వాత బిడ్డలకు ఏమి ఉత్తర నీరాజన అన్ని ఇస్తారు, తీర్థ ప్రసాదం అన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పార్వతి బొట్టు పెట్టింది, కంకణ ధారణ చేస్తుంది, ఈ కంకణం ధరిస్తుంది. ఆ తర్వాత ఈశ్వరుడు పార్వతి ఈశ్వరుడే తీర్థ ప్రసాదం అయితే ఆశీర్వచనం చేస్తారు. ఆశీర్వదన తర్వాత మీరు సంపూర్ణమైన అనుగ్రహం కలగని అని అష్టైశ్వర్యాలు కలిగే ఆశీర్వదం చేసి మీరు చూసినట్టుగా వాళ్ళ మురుగైపోతారు, అంటే అంతర్ధానం అయిపోతారు. ఇంతటి మహత్తరం ఇక్కడ జరిగింది. ఇంకా వాళ్ళ నాయన సుమంతుడు నేరుగా ధారాపతనానికి పోయినాడు కదా, ఆ భోజరాజు యొక్క అంతఃపురానికి పోయినప్పటికీ ద్వారపాలకులు ఉన్నారు. ఈయన నిత్యము ఆన్మీకాలు జపయజ్ఞాలు చేసేవాడు కాబట్టి ముఖంలో మంచి వర్చస్సు ఏర్పడింది. ఈయన చూసేవాడికి ఆ ద్వారపాలకులు గొప్ప బ్రాహ్మణుడు. ఈయనలో దైవశక్తి బాగా ఏర్పడింది, సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు అనుకుని వాళ్ళ మగతోరి మనసులో అనుకుని వాళ్ళు గౌరవంగా అడిగిన, స్వామి మేము ఏమి ఎందుకోసం వచ్చాను, భోజరాజును చూసి ఆయనకు ఆశీర్వాదం చేయాలనే తలంపుతో వచ్చినాను నేను, కాబట్టి మీరు ఆయనకు వచ్చేదానికి అనుమతి ఇప్పించండి, నేను వెళ్తాను టైంకి అంటే ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు ఉజ్జయిని నుంచి, చాలా ఆయన శక్తివంతుడు యోగవంతుడిగా ఉన్నాడు, చూస్తే ముఖంలో అన్ని విధాల కళలో ఏర్పడి ఉన్నాయి, మీకు ఆశీర్వచనం కోసం వచ్చినాడు అని ఆయన తృప్తిపడతాడు భోజరాజు. అటువంటి బ్రాహ్మణుడు మనకి ఇంకేముంటుంది, మన ఇల్లు పావనం అవుతుంది కదా అనే అభిప్రాయంతో వాళ్ళు ఏం చేస్తారు, రామ ఆజ్ఞిస్తారు పిలిచిరాన్ని. ఈ బ్రాహ్మణుని పిలిచిపోతారు ఆయన అంతఃపురంలోకి. ఈయన చూసేటప్పటికే భోజరాజు సాష్టాంగ నమస్కారం వేస్తాడు. వేసిన తర్వాత మన తర్వాత ఇంకా సింహాసనం ఇస్తారు కూర్చోని స్వామి గొప్పవాడుగా వస్తున్నారు. కూర్చున్న తర్వాత ఈయనకు ఆ పూజ చేస్తే ముడి వేసుకునే సల్లాల పూలు అక్షరు ఆ ముడి అక్షరులు వాళ్ళ మీద వేస్తారు భోజనం మీద. ఈ మూడు లోకాల్లో కూడాను నీకు అఖండమైనటువంటి ఖ్యాతి ప్రతిష్టలు సంపూర్ణంగా ఏర్పడి తద్వారా భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలిగి నీ జీవిత పర్యంతము శివ సాయుధ్యము విష్ణు సాయుధ్యం సంపూర్ణంగా కలగని అని చెప్పి మంత్రం చదివి అక్షరం చేస్తారు. చేసేటప్పటికి ఆయన తృప్తి పడతారు. తృప్తి పడిన తర్వాత స్వామి మీరు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వచ్చినారు మాకు చాలా ఆనందము అనే రెండు రోజులు అక్కడే ఆయన్ని సకల మర్యాదలతో అక్కడనే ఉంచుకుంటారు. ఆ తర్వాత ఆయన యోగక్షేమాలు అడుగుతారు, స్వామి మీరు ఇంత దూరం రావడానికి కారణం ఏమంటే, అయ్యా నాకు సత్యవతి భాగ్యవతి అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నిరపేద బ్రాహ్మణ పనేనో, నాకేమి శక్తి లేదు, ఇంతకు మునుపు మీ యొక్క దగ్గరికి వచ్చిన బ్రాహ్మణులు వాళ్ళ ద్వారా మీ యొక్క ఇది నాకు తెలిసింది, నేను ఆ పిల్లలకు వివాహం చేయాలా లగ్నం చేయాలని చెప్పి తలంబ చేసుకున్నాను, కాబట్టి మీరేదో నాకు సహకారం అందిస్తే సహాయపడితే దాని ద్వారా నేను కన్యాదానం చేస్తాను, ఆ కన్యాదాన ఫలం అనేటువంటి మీకు కూడా సంపూర్ణంగా ఏర్పడుతుంది అనేటప్పటికీ
ఆయన చాలా ఓదార్చి నీకేం తొందరపడద్దు, నీకు ఎంత కావాల్సిన ధనాన్ని నేను ఇస్తాను. లక్షణంగా మహావైభవంగా వాళ్ళకి కళ్యాణాలు జరిపోయింది. మీ ఇంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఏముంటుంది? ఏదో మీరు ఇంత దూరం వచ్చాక అదే మాకు గొప్ప. కాబట్టి నేను మీకు తగినంత మీకు ఎంత కావాలంతా నేను ఇస్తాను, తర్వాతనే ఇస్తాను, మీరేమి యోచన చేయతండిని. ఇద్దరు సేవకులను పిలిచి ధనాగారం లేక పోయి మీరు మోసైంత ధనము మూటగట్టండి అని ఇద్దరికి ఆజ్ఞాపిస్తారు. ఆ ఇద్దరు పోతే వాళ్ళు మోసైంత ధనాన్ని మూటగట్టిస్తారు. అది అక్కడ ఉంచుతారు. ఉంచిన తర్వాత స్వామికి పాదాలు బంగారు తట్టలో పెట్టే పాదాలు కలిగి నీళ్ళు చల్లుకుని పాదాలు 100 నీళ్ళు ఆ తర్వాత ఆయన వస్త్రాలు అన్ని విధానైన అన్ని ఇచ్చి ఆయన ఆశీర్వాదం చేసుకుని మళ్ళీ ఆజ్ఞాపిస్తారు. జాగ్రత్తగా భయంగా పోయి స్వామిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ధనాన్ని వాళ్ళ ఇంట్లో ఉంచరావాలని ఆజ్ఞాపం. సేవకులు అదే విధంగా పోయి పోతారు. పోయేటప్పటికీ ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళింత మాత్రం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఆ మరణ వృక్షం కింద సత్యవతి భాగవతి పూజ చేసినారో ఆ వ్రత ప్రభావం అనేటువంటిది సంపూర్ణంగా ఏర్పడి వీళ్ళకు ఎక్కడ చూసినా కూడా ధనము ధాన్యము అష్టైశ్వర్యంలో ఏర్పడిపోయినాయి. వీళ్ళ భక్తికి మెచ్చి ఆ ఈశ్వరుడు పార్వతి రథాన్ని ఏర్పాటు చేస్తారు. సత్యవతి భాగ్యవతి ఆ రథంలో కూర్చొని నేరుగా ఉజ్జయిని పెట్టడానికి వచ్చి తాతాకులు గుడిసె కదా దిగి తర్వాత ఆ గుడిసె మీద రెండు అక్షంతలు వేసి తీర్థం చెందేటప్పటికి ఒక మెరుప మెరిసింది. ఆ మెరుప మెరిసేటప్పటికీ వీళ్ళు కళ్ళు మూసి కన్ను తీసే లోపల పెద్ద భవనం అయిపోయింది. శివానుగ్రహం అదంతా. ఆ భవనంలో ఎక్కడ చూసిన ధనము ధాన్యము అష్టైశ్వర్యం అన్ని కూడా తొలగుతూ తర్వాత వీళ్ళ ఆ గడప అంత ప్రసంగం పెట్టి పూలక్ష పెట్టి మొక్కునే కురికారు ప్రవేశమైనారు. పై ఇక్కడ కూర్చున్నప్పుడు పట్టణంత ఆనందము సంతోషం అయిపోయింది. సత్యవతి భాగ్యవతి ఈనాటికి మనకి దరిద్రం అనేటువంటిది పరిహారం అయిపోయింది. సాక్షాత్గా వాళ్లే దర్శనం ఇచ్చినారు. పార్వతీ పరమేశ్వరులే ఇస్తూ ఇంత ఆశీర్వాదం ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చినారు అని తలంపు చేసుకుని వాళ్ళ వెంటనే ఇద్దరు మాట్లాడుకుని ఈరోజు మనం ఈ వ్రత ప్రభావం సంపూర్ణంగా ఉంది కాబట్టి మనం ఈ ఊళ్ళో అందరికీ కూడా అన్నదాన వ్రతం చేస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి అయిపోయి అమ్మ మేము ఇట్లా వ్రతం చేస్తున్నాము, ఆ వ్రత ప్రభావం చేత మాకు అన్ని రకాల ఐశ్వర్యం ఈశ్వరుడు పార్వతి ఇచ్చినారు, తత్ఫలితంగా మీరంతా వచ్చే మాకు మా ఇంట్లో సమారాధన సంతర్పణ భోజనం చేసుకుని మేము ఇచ్చేటక్క మంగళ ద్రవ్యాలు తీసుకుని మాకు సంపూర్ణంగా ఆశీర్వాదం చేయాలని చెప్పి ప్రతి ఇంటికి పోయి వీళ్ళు పిలుస్తారు సత్యవతి భాగ్యవతి. ఆ ఊర్లో సత్యవతి భాగ్యవతి అంటే అందరికీ అంత ఆనందమైన మనసు భావము సంతోషం. ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. వాళ్ళు ఇచ్చిన జరిగిన పూజా ద్రవ్యాలు ఫలతాంబూలు అన్ని తీసుకుని ఒక ఆశీర్వాదం చేసిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తండ్రి మనసుకు వస్తారు. వీళ్ళు నాయనపై సాన్నాలయం ధారపట్టడానికి ఆ మహానుభావుడు చిక్కినాడో లేదో ఆయన పరిస్థితి ఏమో ఆలోచన చేసుకుని ఇంటి ముందు వసారా అదే ఇంటి ముందు కృతమూర్తి వసారా వసారాలో పండుకుంటారు. ఏమో వీళ్ళు వచ్చినారో సేవకులు ఇద్దరు బ్రాహ్మణులు ఇచ్చుకుని ఎక్కడ చూసినా తన తాటగిలు కూడా కనపడ్డారు. అదే భవనం దగ్గర వసారా ఉంటే స్వామి మీ దగ్గర కొంచెం విశ్రాంతి తీసుకోండి అని చెప్పి తలబాటిన రమ్య మూటలు వీళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వెంటనే వాళ్ళు వచ్చేసరికి ఆనందం అయిపోయింది. నాయన చూసరికి ఆయన పండుకొని తూగినాడు అనమాట నిద్రమైనది. ఆయన లేపి ఒక్కసారిగా లేచి కూర్చుంటారు. ఏమ్మా మన ఇల్లు ఎక్కడ ఎక్కడున్నారు మీరు అంటే ఇదేనప్ప మన ఇల్లు ఎట్లమ్మా ఇది మన ఇల్లు ఇదంతా దైవానుగ్రహము ఈశ్వరేచ్ఛతో కలిగిండేటువంటిది ఇది చాలా ఇతిహాసంగా ఉంది పదామరాన్ని అని చెప్పి మూటలు తీసుకుని లోపల పోయి మూట దగ్గర పెట్టేసి వాళ్ళ తండ్రికి అంత స్నానం చేయమని అతిథి ప్రసాదాలు ఇచ్చి భోజనం పెట్టిన తర్వాత ఇది ఒక కథ మాదిరి చెప్తారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము అరణ్యానికి పోతని పొడిగిని లేతని ఆ వ్రత ప్రభావం ఇంత ఐశ్వర్యం. ఎప్పుడైతే వీళ్ళ పూజ కూర్చున్నారో సత్యవతి భాగ్యవతి ఆ భగవదేచ్ఛతోటే ఆ మర్రికాయలే ఆకులు గాను మర్రి ఉడలే నోమదారాలు గాను ఆ గంగానేది జరిమే నేతి గాను ఆ మంత్రాక్షతలే ఏమే నదిలో ఉండే ఇసుక వీళ్ళు ఏరిండేటువంటి అపూపాలు అంటే కర్జాయ అన్ని అట్లే. ఎప్పుడైతే అట్లా ఏమో వాళ్ళు సంతోషపడి వెంటనే వివాహానికి నిశ్చయం చేస్తారు. తూర్పు దేశానికి పెద్ద బిడ్డను ఉత్తర దేశానికి చిన్న బిడ్డను ఏకకాలంలోనే వివాహం చేస్తారు. వివాహం అయిన తర్వాత కొంతకాలం కలుస్తుంది. ఇవి తూర్పు దేశం దానికేమో సంతానం ఏర్పడుతుంది మగ సంతానము పిల్లవాడు బాగా పెద్దవాడు అయితే ఉత్తర దేశంలో సంతానం లేదనమాట. వీళ్ళు పూజలు చేసుకుంటూనే వస్తున్నారు అదే పద్ధతిలో. ఒకనొక సంవత్సరం ఏమైంది తూర్పు దేశం ఉండేమో పిల్లవాడు చిన్నగా ఉన్నాడు ఆయన ఆయన ఎక్కడో మార్గంలో ఏదో పని మీద వెళ్ళిపోయింటాడు అత్యవసరంగా. ఆ సమయంలో పూజా కంక అంతా చేస్తుంటే అంతా వచ్చి కూర్చోన్నారు. ఆయనకు అదేమిటో ఏమో అజ్ఞానంతో భార్యను చాలా నింద చేసినాడు.
భగవంతుడు చాలా అవమానపరిచినాడు. ఆ తర్వాత ఆమె చేతిలో ఉన్న కంకణం తెంచకలేదు, వేసేసినారు అగ్నిలోకి. ఆయన పరిగెత్తుంపై కంకణాన్ని తీసుకొచ్చి పాలలో నడిపి ఎండిపోయిందే చెట్టు మీద వేసేస్తుంది. ఆ వ్రత ప్రభావం చేత ఎండిపోయిందే చెట్టు కూడా అన్న పూత పూసే కాలి కాసి ఫలమిస్తుంది. ఎప్పుడైతే అకృత్యం చేసినాడో ఆ రాత్రి ఆ ఈశ్వరుడు పార్వతిని స్వప్నంలో వచ్చినాడు. ఇంకా ఏమయ్యా నీవెంత జ్ఞానము, నీ భార్య చాలా జ్ఞానవతి, మంచి యోగ విద్యావతి, మంచి జ్ఞానవతి, ఆమెను పెళ్లి చేసుకోవడం తోట నీకు జ్ఞానం, నీకు ఐశ్వర్యం పెరిగింది, అందులో కూడా సంతానాన్ని కూడా ఫలాన్ని కూడా ఇచ్చినాను కదా, నువ్వెంత అజ్ఞానంతో నన్ను అవమానం పరిచినావు, ఆమెను ఎంత బాధ పెట్టినావు అని చెప్పి ఈశ్వరుడు ఇప్పటి నుంచి శాప విమోచనం శాపం ఇస్తూ ఉన్నాను, శాపగ్రస్తుడిగా ఏర్పడిపో అని చెప్పి వాడు మాయమైపోయాడు. తర్వాత వెంటనే ఆ స్వప్నం తీరిపోతుంది, లేస్తాడు కూర్చుంటాడు. అప్పటికే ఆయనకు చాలా మార్పు వచ్చేసింటుంది అజ్ఞానం. ఆ తర్వాత ఏమో అజ్ఞానంతో చేయరాని పనులను చేస్తూ ఉంటాడు, ఏదోదో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇల్లు వదిలేస్తే ఇల్లు అయిపోతాడు అరణ్యం. ఎప్పుడైతే ఇటు అకృత్యం జరిగిందో వాళ్ళ ఐశ్వర్యం అంతా నశింపైపోతుంది, ఉండే ధనం అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈయన వెళ్ళిపోతాడు, వాళ్ళకి అనేకమైన బాధలు ఏమని కూడా కలుగుతాయి. కలిగిన తర్వాత కూడా వాళ్ళతో మనస్సు అనేటువంటిది జాగ్రత్త ఉండదు, తినే తిండి కూడా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితి దుస్థత ఏర్పడుతుంది, బాధపడుకుంటూ ఉంటుంది. తర్వాత పిల్లవాడు పెద్దవాడు పెద్ద పెద్దవాడు అవుతాడు. ఆ తర్వాత ఆ పిల్లోడు ఏం మన పరిస్థితి, మన నాయన ఎక్కడ పోయా, మన ఐశ్వర్యం ఏమి ఏమి లేదు, ముందు చాలా బాగుంటాయి అంటే ఇక్కడ పరిస్థితి. మీ నాయన ఒకనొక సమయంలో వ్రత పూజ చేస్తూ ఉంటే భగవంతుని ధిక్కరించి అవమానం పరిచి నన్ను కూడా నింద చేసినాడు, వాడి ప్రభావం చేత శాపం అనేది ఏర్పడే శాపగ్రస్తులుగా ఉన్నామయ్య అంటే పోనినమ్మా దీనికి పర్యవసానం ఏ విధంగా అయితే ఇది మళ్ళా మనకు సమకూరుస్తుంది అని జ్ఞానంతో అడిగినాడు. ఇది ఉత్తర దేశంలో భాగ్యవతి ఉంది మీ పిన్నమ్మ, అక్కడ వెళ్ళి నువ్వు వాళ్ళతో పాటు కూర్చొని ఏమి ఏకాగ్రంగా నువ్వు పూజా కైంకర్యం చెయ్యి, ఆ మహానుభావుడు ఏమని అనుగ్రహిస్తే దాంతో మనకి తర్వాత ముక్తి మోక్షం కలిగి ఐశ్వర్యం కూడా ఏర్పడుతుంది అని నేర్చుకుంటూ బిడ్డకు బాగా తన తనకి స్నానం చేయించి కొత్త గుడ్డలకు పంపిస్తుంది. వాళ్ళపై పిల్లవాడ మీద వాళ్ళకి ఆనందం, వాళ్ళకి సంతానం లేదు కదా, అక్క బిడ్డ వచ్చినారు నా బిడ్డ ఏదో భావించిన వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఆ పిల్లని కొద్ది కాలం ఉంచుకుంటారు, వాళ్ళు ఇదే విధంగా పూజ కంకణ చేస్తారు. వాళ్ళ మధ్యలో కూర్చొని పూజలు చేసి ఏమి వాళ్ళ చేతుల మీదుగా కంకణం ధరించుకుంటాడు పిల్లోడు. తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి భోజనం చేసి ఇంకా నాలుగు గుడ్డ పెట్టుకుంటారు. ఆ రోజే స్వప్నంలో ఈశ్వరుడు చెప్తాడు, నాయన మీ తల్లి చాలా జ్ఞానవతి, మంచి భక్తిదాయకమైంది, మీ తండ్రి అజ్ఞానంతో నన్ను చాలా నింద చేసినాడు, అవమానపరిచినాడు, నేనే శాపం ఇచ్చిండేటువంటిది, శాపం చేత మీకు ఇంతటి దుస్థితి ఏర్పడింది. మీ తల్లి చాలా భగవత్ప్రీతిగా మంచి జ్ఞానంతో ఉంది కనుక ఆమె కనుక నువ్వు పుట్టినావు కాబట్టి నీ కూడా జ్ఞానం అనేటువంటి ఏర్పడింది, తద్వారా మీరిద్దరూ ఇంటికి పోయి యథావిధిగా నన్ను ఎప్పుడైతే కలసం పెట్టి ఆవాహించి పూజిస్తారో ఈ శాపాన్ని విముక్తి చేస్తారు, విమోచనం అయిపోతుంది. ఆ తర్వాత మీ నాయన కూడా జ్ఞానాన్ని అజ్ఞానంతో అరణ్యంలో ఉండిపోయినాడు, నేను నేరుగా పోయి ఆయన జ్ఞానాన్ని ప్రసాదించి నీకు పంపుతాను, ఆయనతో పాటు మీరు ప్రతి సంవత్సరము చేస్తూ వచ్చి జీవిత పర్యంతము ముక్తి మోక్షని కలుగ చేసుకుని నా సాయుధ్యం నా సన్నిధానానికి రాండి అని చెప్పి చెప్తారు. ఆ పిల్లలు ఆనందపడి జరిగిన విషయమంతా వాళ్ళకి చెప్తారు, వాళ్ళు చాలా తృప్తిపడతారు. ఓహో ఈనాటికి వీళ్ళకు బలా యోగం కలిగింది అనుకుని వాళ్ళందరూ ఇటుకు వస్తారు తూర్పు దేశానికి. సత్యవతి అమ్మ కుమారుడు పంపించింది, మహాయోగదాయకంగా ఏర్పడిపోయింది కదా, కాబట్టి ఈ రకంగా మీరు పూజా కైంకర్యం చేయండి. వాళ్ళు మనసు తృప్తిగా పూజ చేసేటప్పటికి ఆ ఈశ్వరుడు చాలా సంతోషపడి ఆనందపడి నేరుగా అడవిలో పోతుంటే ఒక చెట్టు కింద పండుకుంటాడు ఈయన. ఈయన దగ్గర కూర్చొని ఆ ఈశ్వరు పండ్లు ఫలాలు దగ్గర తీసుకుని పోయి ఆయన లేపి కుసోబెట్టి పోయి పండు తిను అని చెప్పి పండు తిన్న తర్వాత తల నెమ్మది భుజం తట్టి ఏమయ్యా ఇంతవరకు అజ్ఞానంతో నన్ను నింద చేసింటివి, ఈరోజు దీన్ని పరిహారం చేస్తున్నాను, నీ భార్య నీ కొడుకు ముక్తిదాయకంగా పూజ కైంకర్యం చేస్తున్నారు, వాటి వలన నీకు ఈ ముక్తి కలిగింది, ఈ మోక్షం కలుగుతుంది, నువ్వు నేరుగా ఇంటి పోయి నువ్వు యథావిధిగా నన్ను ఎప్పుడైతే మనన చేసుకుని ధ్యానంలో ఉంటావో నీ జీవిత పర్యంతం కూడా నీకు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చే ఆ తర్వాత నా సాయుధ్యానికి పిలుచుకుంటాను,
ఎంత నేను చేసిందేటువంటిది అప్పుడు చేసిందే నేను ఇప్పుడు చేసేది నేనే అని లేదంటే ఆయనకు ఆనందం అయిపోతుంది. ఎప్పుడైతే ఆయన ఈశ్వర రూపం నిజరూపం చూపించినాడో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా ఇంతవరకు నేను అజ్ఞానంతో నిన్ను నింద చేసినాను, నా జీవితం నందుకు నిన్నే నేను అవమానపరిచినప్పుడు నా భక్తి దాకా చేసుకుంటాను, జీవ ఉండేటట్టుగా నువ్వు నాకు అనుగ్రహించు, నీలో ఉండేటట్టుగా అనుగ్రహించు, జీవిత పర్యంతము నీ సాయుధ్యాన్నే మాకు కలిగేటట్టుగా నువ్వు చేయప్ప అని ఆయన వేడుకుంటాడు. నేరుగా ఇంటికి వస్తాడు, ఇంట్లో స్నానం చేసి యథావిధిగా పూజ చేసి జరిగిన వృత్తాంతం అంతది. ఆ రోజులాగతో జీవిత పర్యంతం వాళ్ళు సంపూర్ణమైనట్టుగా పూజా కైంకర్యం చేసి తత్ఫలితాన్ని సంపూర్ణంగా ఏర్పరచుకుని జీవిత పర్యంతము ముక్తి మోక్షం అన్ని కూడా సాధించుకున్నారు. ఇది వ్రత ప్రభావం. కాబట్టి మనము కూడా ఎన్ని సంవత్సరాలు ఈ భగవంతుడు ఈ ఆత్మని ఇచ్చినాడో ఆయుష్ ఇచ్చినా అంతవరకు కూడా భగవంతుడు సేవ చేసుకోవాల్సింది, మన అనుగ్రహం మనం పొందాల్సింది, ముక్తి కలిగజేసుకోవాల్సింది. ముఖ్యమైనది డబ్బు సంపాదన కాదు, యోగ సంపాదన కావాలి. డబ్బు ఇచ్చేది భగవంతుడే, అన్ని ఇచ్చేది ఈరోజు నీళ్లు తాగేది వాని అమృతమే, అన్నం తినేది వాని ప్రసాదమే, అన్ని బాగుంది కదా. ఇక ప్రత్యేకంగా మనకేముంటుంది, ఏమి మనము వెనక జన్మలో చేసిన దుష్కృతం ఉంటుంది, సుకృతము ఉంటుంది. సుకృతాన్ని బట్టి మనం ఇవన్నీ ముందుకు వస్తాయి, దుష్కృతం ఉన్నప్పుడు రాదన్నమాట. ఏమి ఎవడో ఒకడు చనిపోతా ఉంటే వాడి నోటి నుంచి నా అని అక్షరమే రాదు, నా అంటే నారాయణ అని లాస్ట్కి వెళ్ళిపోతేవరు కొన్ని నిమిషాల్లో వాడి నోట్లో మనము నారాయణ అనే పదాన్ని మనము పలికిస్తామని ఈ నాలుగు తీసులు ఏముంది రాయిందంటే పీల్చి ఉందంట వాడు ఏముంది రాయిందంటే పీల్చి ఉంది అప్పటికి నా అని అక్షరం రాలే ఎంత వీడు దుష్కృతమే ఎక్కువగా ఉంది కాబట్టి నా అని అక్షరము పలుకలేదు అని ఇచ్చిపెట్టండి అది ఉంటుంది. ఇది కాబట్టి ఏదన్నా ఉంది ఈ మానవ జన్మ వెళ్ళిపోతే మన మానవ జన్మ రాదు, మళ్ళీ మానవ జన్మ రాదు. ఇన్ని జీవకోటి రాసు మానవ జన్మే శ్రేష్టమైంది. ఈ కొంతమంది జ్ఞానంలో నూటికి 20 ముందు 30 ముందు జ్ఞానులు ఏం చేస్తారు, అయ్యో మానవ జన్మ ఇచ్చినాడు భగవత్ సేవ చేయాలా మన ఆశీర్వాదం ముందున మనం జీవిత పర్యంతం కాదు. ఇంకొంతమంది అజ్ఞానంతో నేను ఎన్ని కోట్లు సంపాదించాలా ఎన్ని కోట్లు, ఇది పెద్ద వ్యసనమైపోతుంది. ఆ కోట్లు అనేటువంటిది ఆ డబ్బు అనేటువంటిది చంచలం అన్నాడు మనసులో, మనిషి చంచలం పుట్టిస్తుంది. ఇచ్చేది వాడే చేసేది వాడే కాకపోతే మితము నాకు తృప్తి అయిందప్ప నాకు ఆనందం అయిపోయి ఏవో మానవుడు ఉన్నాడు ఎవరో మహానుభావుడు ఎవరో ఇద్దరు ముగ్గురు అన్నట్టుగా నూటికి అంతే కదా. అటువంటిది పరిస్థితి సమాజము. కాబట్టి మనమంతా కూడా అన్నా ఏదో భక్తి సాంప్రదాయం ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మన తాతగారు మన నాయనగారు మన తాతగారు మన ముత్తాతగారి కాలం నుంచి కూడా వస్తాను కదా. మనం ఇదే చేస్తే మన పిల్లలు కూడా ఓహో మా అమ్మ ఇట్లా చేస్తున్నావు మా నాయన ఇట్లా చేస్తుండే మనము ఈ రోజు ఈ పని చేయాలా అనేటువంటి ఉంటుంది. అందుకోసం ఈ వ్రతాలు నోములు అన్ని పెట్టింది అంటుంది. కాబట్టి మీకు అంత చేతి చూడండి చెప్పండి, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. అర్థం కానీ అంటే.